వరంగల్ జిల్లాలో ఎస్ఐ రామానుజం ఆధ్వర్యంలో రాజశ్రీ గార్డెన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ వారంలో 84 మంది పట్టుబడ్డారని అన్న ఎస్ఐ, వారికి 1,08,500 రూపాయల జరిమానా విధించామని, మరో 8 మందికి జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. మద్యం తాగడానికి ప్రభుత్వం, పోలీసులు వ్యతిరేకం కాదని అన్న ఆయన, మద్యం తాగి వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. 4 రోజులలో 84 మందిని మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో వరంగల్ ట్రాఫిక్ కేసు పరిధిలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొటెక్ట్ చేస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు 1,08,000 చిల్లర ఫైన్ అమౌంట్ వేయడం జరిగింది. అందులో 8 మంది జైలుకు కూడా పోవడం జరిగింది. ఈ జైలుకు పోయిన వాళ్ళలో ఓనర్, అంటే డ్రైవర్తో పాటు ఓనర్ కూడా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరుకుతారో, ఆ కన్సర్న్డ్ వాహన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కావున వరంగల్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్లో 80% తాగి వాహనాలు నడపద్దు. ఈ నగరాన్ని సేఫెస్ట్ నగరంగా ఉంచడానికి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ అంటే యాక్సిడెంట్ రహిత నగరంగా మరియు స్మార్ట్ సిటీగా, వారసత్వ నగరంగా మంచి పేరు తీసుకురావడానికి ప్రజలందరూ మాతో సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.